హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే జొన్నపిండి దోశను చూపించబోతున్నానండి ఈ దోశ చాలా హెల్దీ కూడా కదా హెల్దీగా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోశ మరి జొన్నపిండి దోశని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అల్లంని తురుముకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి ముందుగా ఒక కప్పు నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ రెండు కప్పుల నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ఒక కప్పు పిండికి మూడు కప్పుల నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల్లో ఇలా కలుపుకొని అలా వేసేసుకోవచ్చు దోశలు చూడండి పిండి ఇలా ఉండాలి దోశల పెన్నం పెట్టుకొని నూనె వేసుకోవాలి పెన్నం బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు దోశ వేసుకోవాలి దోశని ఇలా బాగా కాలనివ్వాలండి ఇలా ఎర్రగా కాలాలి దోశ దోశని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి చూడండి కాలిన తర్వాత పైన మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు దోశని తీసుకోవాలండి ఇలా కాల్చుకొని దోశని ప్లేట్లోకి తీసుకోవాలి మీకు కావాలంటే రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవచ్చు కొంచెం పిండిలాగా అనిపిస్తుంది అనుకుంటే రెండో వైపు తిప్పుకొని కాల్చుకోండి జొన్నపిండితో హెల్తీగా చేసుకునే దోశలు అయితే రెడీ అయిపోయినావండి ఈ దోశలని ఏ చట్నీతోన సర్వ్ చేసుకున్న టేస్ట్ అన్నది చాలా బాగుంటాయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్